రాష్ట్రంలో టెన్పిన్ క్రీడను ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చిన టెన్పిన్ బౌలింగ్ అసోసియేషన్ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన బాల్య క్రీడా స్మృతులను గుర్తు చేసుకుంటూ క్రీడాకారులు ప్రతి రంగంలో రాణించాలన్నారు. ఇలాంటి క్రీడలకు ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ గేమ్ అనేది చాలా మందికి తెలియదు. ఇప్పుడిప్పుడే అంటే బాగా కాస్ట్లీ గేమ్, ఈ ధనవంతులకు మాత్రమే తెలియదు, గరీబులకు తెలియదు. ఈ గేమ్ చూస్తుంటే చిన్నప్పుడు గోళీలు ఆడుతున్నాయన్నమాట, అన్ని లైన్గా గోళీలు పెట్టి దూరం నుంచి కొడుతున్నాయన్నమాట, దెబ్బకు మళ్ళీ అన్నీ ఇలా వెళ్ళిపోతున్నాయి. ఆ గేమ్ ఈ గేమ్ ఒకటే, అది పేదోళ్ళు ఆడుకుంటారు, ఇది డబ్బున్నోళ్ళు ఆడుకుంటారు. దానికి ఒక రూపాయి ఖర్చు ఉండదు, భూమి ఉంటే చాలు. దీనికి ఒక నాలుగు లైన్లు ఏర్పాటు చేయాలంటే 1.5 crore అవుతుంది. ఇది ఆడాలన్నా కూడా దిస్ ఇస్ ద కాస్ట్లీస్ట్ గేమ్, రిచెస్ట్ పర్సన్స్ ఆడే గేమ్. ఇది పేదోళ్ళు ఆడడానికి కూడా రాదు. ఇది అక్కడ అవైలబుల్ కూడా ఉండదు. ఇది మంచి మంచి హోటల్స్, స్టార్ హోటల్స్, కాంప్లెక్సెస్, మాల్స్ పెద్ద పెద్ద దానిలో ఉంటుంది. సరే ఎనీ ఏదైనా ఎవరికి అందుబాటులో ఉండే గేమ్ ఇది. అన్నీ ఒకటే లేకుండా లేవు. సరే మనిషి ప్రతిరోజు ఒక టెన్షన్లో ఉంటాడు, ఎప్పుడు చదువుకోవడం, బిజినెస్ ఉంటే బిజినెస్. ఏజ్ అయ్యే కొద్దీ వాళ్ళు తగ్గ గేమ్స్ అనేది దొరకవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.